నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశాల నేలాకాశం, కనుచూపు మేర కనిపించే నీటి తరగల గోదావరి తీరం, నింగి నేల కలిసేలా ఉండే పవిత్ర స్థావరం, ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే చోటు, సాక్షాత్తు రామచంద్రమూర్తి నడియాడిన పవిత్ర స్థలం, వశిష్ఠుని ఆదేశానుసారం స్వహస్త్రాలతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించిన పరమ పావన క్షేత్రం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పోచంపాడు గ్రామం. నేటి తీర్థయాత్రలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలనీలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. దేవాది దేవుడైన విశ్వనాథుని నగరం కాశీ. కాశీని అత్యంత పుణ్యక్షేత్రంగా, పుణ్య ప్రదేశంగా పేర్కొంటారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో కాశీ పుణ్యక్షేత్రం నుంచి లింగాన్ని తీసుకువచ్చి హంపి విరూపాక్ష పీఠాధిపతుల కరకమలాలచే శ్రీరామలింగేశ్వర నామధేయంతో ప్రతిష్ఠించడం ఈ ఆలయం ప్రత్యేకతగా చెబుతారు. ఈ వశిష్ఠ రామలింగేశ్వర స్వామి సన్నిధానాన్ని ఒకసారి తిలకించి పునీతులవుదాం. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, స్మరణతో సర్వ పాపాలు హరిస్తాయో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగుతాయో అటువంటి నామాల వాడు మహాదేవుడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు గ్రామంలో గోదావరి నదీ తీరాన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలనీలో శ్రీరామలింగేశ్వరునిగా కొలువై ఉన్నాడు. త్రేతాయుగం నాటి ఈ ప్రధాన ఆలయం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. కుస్తాపురంగా పిలిచే ఈ ప్రదేశంలో ఒకనాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుని ఆదేశానుసారం ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసినట్లుగా చెబుతారు. నాటి నుంచి ఈ క్షేత్రం శ్రీరామలింగేశ్వర క్షేత్రంగా విశేష పూజలు అందుకుంటోంది. మొదట ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పోచంపాడు ప్రాజెక్టుగా పిలిచేవారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇక్కడి రామాలయం ముంపునకు గురికాగా ఆలయాన్ని డ్యాం ముందు నిర్మించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలనీగా నామకరణం చేశారు. డ్యాం ముందు నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీరామలింగేశ్వర స్వామిని సిద్ధార్థ నామ సంవత్సరం మే 28, 1979 జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు హంపి విరూపాక్ష పీఠాధిపతులచే కాశీ నుంచి తెప్పించిన లింగాన్ని ప్రతిష్ఠింపచేశారు. నాటి నుంచి ఈ ఆలయం విశేష నిత్య ధూప దీప నైవేద్యాలతో వెలుగొందుతోంది. ఈ ఆలయానికి వచ్చే దారి సుందరమైన ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. రహదారికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి చేరుకోగానే ముందుగా ఎత్తైన సప్తకలశ సమన్విత 3 అంతస్తుల గాలిగోపురం వెలుగొందుతోంది. శివతేజం ఆవిష్కృతమైనట్లు ఆగమశాస్త్రయుక్త ఆలయ వాస్తుతో రాజగోపురం కానవస్తుంది. గగనలోకాలకు ఆలయ విశేషాల్ని ప్రసారం చేస్తున్నట్లుగా కనిపించే ధ్వజస్తంభం భక్తుల చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ గోపుర ప్రాకారాదులపై గరుడ, వ్యాఘ్ర, హనుమ, శృంగి, భృంగి, పార్వతీ పరమేశ్వరుల విగ్రహమూర్తులు నెలకొని ఉంటాయి. ఈ ఆలయం ఆవరణలోనే దేవతా వృక్షాలైన వేప, రావి వృక్షాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడే తులసికోట నెలకొని ఉంటుంది. నమస్తులసి కళ్యాణి, నమస్తే విష్ణుప్రియే శుభే అంటూ ఆ తులసిమాతను పూజించుకుంటారు భక్తులు. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికై భక్తులు ఉత్సుకతతో గర్భగుడికి సమీపిస్తారు. శివుడు జ్ఞానప్రదాత. ప్రకృతిలో దాగి ఉన్న శివపరమాత్మ స్వరూపాన్ని లింగాకృతి ఆవిష్కరిస్తుంది. ఆ లింగ స్వరూపాల్లో శ్రీరామలింగేశ్వరాకృతి ఎంతో విశిష్టమైనది. ఈ గర్భాలయంలోని రామలింగేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు పొందుతారు.
శ్రీరామ ప్రతిష్ఠిత రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. గర్భాలయంలో సమున్నత పీఠంపై బంగారు కాంతులీనే మంటపం, మంటపం పైన పంచనాగ శిరోసహిత శివలింగం శోభిస్తుంటుంది. పానవట్టం మీద నెలకొన్న స్వామి అభిషేక జలాలతో దేదీప్యమానంగా గోచరమవుతాడు. సత్వరజో తమో గుణాలతో ఉండే ప్రకృతికి గుర్తుగా పీఠాన్ని భావిస్తారు. ఈ పీఠంపై నిరాకార బ్రహ్మానికి గుర్తుగా లింగం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి ప్రాణ అట్టం అంటారు. లింగపీఠాన్ని అమ్మవారిగా, లింగాన్ని శివుడిగా భావించడం జరుగుతుంది. అలాంటి త్రినేత్రుడు, త్రిగుణాలకు అతీతుడైన శివపరమాత్మ ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులకు తన దివ్య దర్శనాన్ని కలిగిస్తున్నాడు. ఆకర్షణీయమైన కట్టడాలతో, చూడచక్కని వర్ణాల మేళవింపుతో ఈ ఆలయం శోభిస్తుంటుంది. స్వామికి మహన్యాస, నమక, చమక సంపుటీకరణలతో అభిషేకాలు, బిల్వార్చనలు చేసుకుని ఇహపర ఫలితాలను అందుకుంటారు భక్తులు. స్వామి అంతరాలయంలోనే జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి చిత్రపటం కొలువుతీరి ఉంటుంది. స్వామి ఎడమవైపు భాగాన జగన్మాత పార్వతీదేవి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. గర్భాలయానికెదురుగా స్వామి వాహనమైన నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. నందీశ్వరుని వెనుక మరో నందీశ్వరుడు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. భారీ ఆకారంలో ఉన్న మొదటి నందీశ్వరుడు కుస్తాపురం పాత శివాలయం నుంచి తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేసినట్లుగా చెబుతారు. రెండవ నందీశ్వరుడు కాశీ నుంచి తెచ్చినదిగా ప్రఖ్యాతి కాంచింది. ఈ నందీశ్వరుని పాదభాగంలో ఉన్న శివలింగం దక్షిణాభిముఖంగా పానవట్టం ఉండడం విశేషం. ఎన్నో విశేషాంశాల సమాహారమైన శ్రీరామలింగేశ్వర స్వామి మూలమూర్తికి ప్రతినిత్యం వేద మంత్రోచ్చారణల మధ్య వైదిక ఆగమోక్తంగా అభిషేకాది పూజల్ని నిర్వహిస్తారు. అలాంటి దివ్యమూర్తి కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన త్రేతాయుగం నాటి గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ పురాణ విశేషాల్ని తెలుసుకుందాం. శ్రీరామలింగేశ్వర స్వామి క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించిన త్రేతాయుగం నాటి గాథ ఒకటి ప్రచారంలో ఉంది. రాక్షసరాజైన రావణ బ్రహ్మ వధానంతరం శ్రీరాముడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుందట. ఆ దోష నివారణార్థమై క్షేత్ర పర్యటనలు చేస్తూ గోదావరి తీరానికి రాగానే ఇక్కడి స్థల మాహాత్మ్యాన్ని గమనించిన వశిష్ఠుడు ఇక్కడ సువర్ణలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు. వశిష్ఠుని ఆదేశానుసారం రాముడి అనుమతితో హనుమ సువర్ణలింగాన్ని తేవడానికి బయలుదేరుతాడు. ముహూర్త సమయం మించిపోతుండడంతో గోదావరి తీరంలో ఉన్న సైకతంతో లింగాన్ని చేసి ప్రతిష్ఠిస్తాడు శ్రీరామచంద్రుడు. అలా ఇప్పుడు చూస్తున్న శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న కుస్తాపురంలోనిదే పురాతనమైన శివాలయం. పోజంపాడు శ్రీరామలింగేశ్వర స్వామి సన్నిధిలో శివపరివార దేవతలు నెలకొని ఉంటారు. చతుర్భుజ గణపతి, సింధూర హనుమాన్, కాలభైరవ స్వామి, శ్రీకృష్ణుడు, నారాయణుడు, నవగ్రహ దేవతామూర్తులు ప్రధాన ముఖమంటపంలో నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటారు. శ్రీరామలింగేశ్వర స్వామి సన్నిధిలో వివిధ పరివార దేవతామూర్తుల కోవెలలు నెలకొని ఉన్నాయి. ఈ ఆలయ లోగిల్లోనే ఉమాసుతుడు, సాక్షి గణపతి కొలువుతీరి ఉంటారు. దేవశ్రేష్ఠుడు, ప్రథమ పూజ్యుడు, సమస్త దేవతాగణాలకు అధినాయకుడు గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అంశాలు సానుకూల పడ్డానికి గణపతి శుభదీవన ఉపకరిస్తుంది. అటువంటి గణపతి చతుర్భుజాలతో సాక్షి గణపతిగా ఈ ఆలయ పరిసరాల్లో కొలువై భక్తుల విఘ్నాలను దూరం చేస్తుంటాడు. అనంతరం భక్తులు సింధూర హనుమాన్ మందిర దర్శనానికి బయలుదేరుతారు. రామభక్త హనుమాన్ ప్రత్యేక సన్నిధిలో ఒక చేత గదను ధరించి మరో చేతిన అభయహస్తంగా కలిగి కానవస్తాడు. సాధారణంగా హనుమలేని ఆలయం, ఊరు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. రుద్రాంశ సంభూతుడైన హనుమ రామకార్యం కోసం ఆవిర్భవించాడు. రామసేవలోనే తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ధన్యజీవి హనుమ. అటువంటి హనుమ దర్శనం, ప్రదక్షిణం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంది. కాలభైరవుడు శివుడి అపర అవతారంగా విఖ్యాతి చెందాడు.
ఎవరైతే కాలభైరవుణ్ణి పూజిస్తారో వారికి కలిదోష నివారణ జరుగుతుందని చెబుతారు. ప్రత్యేక సన్నిధిలో కొలువైన కాలభైరవుడు ఒక చేతిలో త్రిశూలాన్ని, మరో చేతిలో డమరుకాన్ని, ఇంకొక చేతిలో శంఖుని ధరించి ప్రకాశమానంగా వెలుగొందుతుంటాడు. సమీపంలో జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. కృష్ణ పరమాత్మ వ్యత్యస్త పాదారవిందుడై భక్తులకు తన దర్శనాన్ని కలిగిస్తుంటాడు. ఆ కృష్ణ పరమాత్మను దర్శించి పరవశించిపోతారు భక్తులు. శ్రీరామలింగేశ్వర స్వామి కోవెల ఆవరణలో మరో ఉపాలయం శ్రీమన్నారాయణ స్వామి ప్రత్యేక నెలవు. హరుడు కొలువైన ఈ ఆలయ లోగిలిలో హరికొలువై ఉండటం విశేషం. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అని వేదం చెబుతోంది. శివుడికి విష్ణువుకు అభేదాన్ని చెబుతుంది మన సనాతన ధర్మం. అద్వైత భావానికి ఆలవాలమైన ఈ హరిహరుల దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలనీలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ లోగిలిలో మరో ఉపాలయం నవగ్రహాలయం. మానవుల జీవితానికి గ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుందనేది శాస్త్రవచనం. మానవుల సమస్త దోషాలను నివారించే ఈ నవగ్రహ దేవతామూర్తుల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి ఆర్తితో నవగ్రహ దేవతలను వేడుకుంటారు. ఇక్కడి పరిసరాల్లోనే శ్రీ సచ్చిదానంద గీతా సమాజం వారి ప్రత్యేక స్థూపం ఉంటుంది. భక్తులు ఇక్కడ గీతా పఠనం, గీతా పారాయణలు చేయడానికి వీలుగా భక్త సమాజం వారు ఈ జ్ఞాపికను ఇక్కడ నెలకొల్పినట్లు చెబుతారు. శ్రీరామలింగేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయం హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. శివకేశవులకు అభేదాన్ని చెబుతూ వారిరువురి ఏకత్వాన్ని చాటే ఎన్నో ఆలయాలున్నాయి. ఆ కోవలోనిదే శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం. ఈ రామాలయం ఇక్కడ ఉండడం వల్లనే పోచంపాడు జలాశయానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలనీ అనే పేరొచ్చిందని చెబుతారు. ఆ రామాలయ విశేషాలను ఒకసారి తెలుసుకుందాం. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ప్రధాన ఆలయం శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. జప తప ధ్యానాలకు యోగ్యమైన స్థావరంగా ఈ ఆలయ పరిసరాలు నెలకొని ఉన్నాయి. కోదండ రామస్వామి లక్ష్మణ సహితంగా జానకీమాతతో కలిసి కోదండాన్ని చేతబోని దర్శనమిస్తాడు. పుష్పహారాల సుశోభితుడై రజత ఆభరణాలను ధరించి కోటి సూర్యకాంతుల తేజంతో వెలుగొందుతుంటాడు. శ్రీరాముని చెంతనే రామదాసుడైన హనుమ ముకుళిత హస్తాలతో స్వామి సేవలో నిమగ్నమై ఉంటాడు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం విశేష పర్వదినాల్లోనూ స్వామివారికి నిర్వహించే పంచామృత అభిషేకాలు, అర్చనలు నయన మనోహరంగా భాసిస్తాయి. అలాగే ఇక్కడి ఉపాలయ దేవతామూర్తుల పూజా కైంకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి స్వామివారి పూజా పరంపర కొనసాగుతుంది. శ్రావణ కార్తీక మాసాలలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ తదీనాడు విశేష ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. మాస శివరాత్రుల్లో 5 రోజులు పాంచరాత్ర ఆగమానుసారం స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాశీ దర్శనం చేయలేని వారు శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రం చేతనే కాశీ దర్శనం చేసుకున్నంత ఫలితం కలుగుతుందని ఈ ఆలయ స్థల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. గణపతి నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు, హనుమ జయంతి వేడుకలు మిన్నంటుతాయి. మహిమాన్వితమైన శ్రీరామ ప్రతిష్ఠిత శ్రీరామలింగేశ్వర ఆలయం తలచినంతనే పుణ్యాన్ని ప్రసాదిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ రామలింగేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. శివుడు గురుస్వరూపంలో దక్షిణామూర్తిగా ఉండి భక్తులకు జ్ఞానాన్ని మౌనంగా ప్రసాదిస్తుంటాడు. శివుడు కరుణ వల్లే లౌకిక జ్ఞానం సిద్ధిస్తుంది. తన భక్తుల్ని అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞానపు వెలుగుల వైపు నడిపిస్తాడు. అలాంటి వెలుగుల వేలుపు జ్ఞాన ప్రదాత అయిన శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని తరిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.